నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు మధ్యలో జరిగే వార ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా ఈ రాశివారికి ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశివారికి మేషరాశివారికి రాశి అందే ఉన్నటువంటి గురుగ్రహం ఫిబ్రవరి మూడో తారీఖున శుక్ర గ్రహ నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం మీదకి మారడం జరుగుతుంది సో ఒక విధంగా మరి భాగ్యాధిపతి అయినటువంటి గురువు ధనాధిపతి అయినటువంటి శుక్రగ్రహం యొక్క నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ మేషరాశి వారికి లేదా మేష లగ్నం వారికి ధనయోగాలు ఏర్పడడం జరుగుతుంది అంటే అదృష్టం ద్వారా పూర్వపుణ్యం ద్వారా ధన సంపాదన పెరుగుతుంది అది ఏ రూపంలో అయినా సరే మీకు ధనయోగం ఏర్పడడం జరిగింది అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రగ్రహ నక్షత్రం మీదకి భాగ్యాధిపతి రావడం కూడా మీ జీవిత భాగస్వామికి లాభసాటిగా ప్రమోషన్ కానీ విదేశీ అవకాశాలు కానీ ఉన్నది పదవి అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీకు కూడా భార్య వలన కానీ స్త్రీ వలన కానీ ఆర్థికపరమైన లాభం ఐశ్వర్యం నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది అలాగే మీ యొక్క అభివృద్ధికి ఒక స్త్రీ సహకరించే అవకాశం ఉంది అటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాధిపతి గురుగ్రహం మరి ఈ రాశి వారికి రేపు మూడవ తారీఖు నుంచి అదృష్టకరంగా మారే అవకాశం ఉంది ఇక వీళ్ళకి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ జన్మించిన స్త్రీలకి బంగారు ఆభరణాలు సౌ సమకూరుతాయి వివాహానికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి మంచి విదేశ సంబంధం వివాహం నిశ్చయమయ్యే సూచనలకు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆ ప్రయత్నాలు చేయండి ఇక రవి భగవానుడు కూడా దశమ స్థానంలో చాలా దిగ్బలుడై ఉన్నాడు పంచమాధిపతిగా ఉన్నటువంటి ద రవి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు మీ యొక్క అర్హతకి తగిన విధంగా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు రావడం అలాగే ఉద్యోగంలో మీ యొక్క అభివృద్ధి ఉన్నత స్థాయి విలువలు రావడం అధికారులు మీకు సహకరించడం జరుగుతుంది అధికారులతో సమానంగా మీకు హోదా లభించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది సో ఏదైనా మరి రాశి వారికి రవి బలం అనుకూలంగా ఉంది గురుగ్రహ అనుగ్రహం అనుకూలంగా మారబోతుంది ఇక భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం ధనాధిపతి భాగ్యస్థితి అదే శుక్ర నక్షత్రంలోకి గురువు మారడం ఇవన్నీ జాతకుడికి ఒక ధనయోగం అతి తొందరలో ఏర్పడడం జరుగుతుంది అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల స్వశక్తితో స్వయం కృషితో ధన సంపాదన పెరుగుతుంది అలాగే భూముల వల్ల స్థిరాస్తుల వల్ల ఆదాయం లభించే అవకాశం ఉంది కొత్త వాహనాన్ని కానీ కొత్త గృహాన్ని కానీ కొనుగోలే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి మరి ఈ నెలలో కానీ ఈ వారంలో కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారి యొక్క అదృష్టం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా మరి భాగ్యస్థానం అనుకూలంగా ఉంది దశమస్థానంలో అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది అంటే ఇక గురువు రాశి అందు ఉన్నప్పుడు విద్యార్థులకి విద్య మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ బుధాదిత్య యోగం అంటే పంచమ స్థానాధిపతి అన్నది మీ యొక్క టాలెంటు మీ యొక్క ప్రతిభ మీ యొక్క హ్యాబీసు మీ ఆలోచన చెప్తూ ఉంటుంది బుధుడితో కలిసి రావడం వల్ల ఇది విద్యార్థులకి విద్య శ్రద్ధ పెరుగుతుంది ఉన్నత విద్య అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వేరే వ్యాపారం గురించి కానీ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కానీ ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసి దాన్ని బాగా ప్రచారం చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది సో ఈ విధంగా మరి దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం భాగ్యస్థానంలో రెండు గ్రహాలు సంచరించడం ఆల్రెడీ లాభస్థానంలో శని భగవాను యొక్క సంచారం అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా ఈ రాశివారికి ఒక మంచి అనుకూలమైనటువంటి ప్రారంభం ఈ వారంలో రావడం జరుగుతుంది ఈ వారం చివరికి ఇంకా అద్భుతమైన యోగం ఈ గురుగ్రహం శుక్ర నక్షత్ర సంచారం ఇవన్నీ జాతకులకి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది ఈవెన్ కేతుగ్రహం కూడా మీకు ఆరో స్థానంలో సంచరించడం వల్ల సాధారణంగా చిన్న చిన్న లిటికేషన్స్ నుంచి కోర్టు సమస్యల నుంచి అక్కర్లేని వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే కొంతగా వయసులో కొద్ది పెద్దగా ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం అవసరం ముఖ్యంగా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లం అజీర్ణ సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ విషయంలో ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది రాహు వేయిల్లో ఉండడం వల్ల అనవసర ఖర్చుల వల్ల జాతకుడు నష్టపోవడం జరుగుతుండదు ఒకరికి ఇచ్చిన ధనం తిరిగి రాకపోవడం కానీ లేదంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం గల కానీ ధనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది ఈ రాశివారికి ఈ వారం చెప్పుకోదగ్గ సూచన మరి ఈ వారం మరి ఈ రాశివారు దైవగ్రహ అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన రోజు శివునికి అభిషేకం చేయించుకోవడం వీలైతే మరి ఒకసారి ఈ నెలలో వస్తున్నటువంటి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి ఈ రాశివారు ఖచ్చితంగా చేసుకోవడం వల్ల చిన్న చిన్నటువంటి సమస్యలు మధ్యలో ఆగిపోకుండా ఏ పనైనా పూర్తిగా సజావుగా సాగే అవకాశం ఉంటుంది సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని అభిషేకాలు పూజలు చేయించడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి తొమ్మిది శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది అది అందరికీ తెలిసినటువంటి ఈ తొమ్మిది నవగ్రహ శ్లోకాలు మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి దశానాథుడు అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి అంతర్దశానాథులు అనుకుంటాం అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే నవగ్రహ శ్లోకాలు చదివి మిగతా విడిచిపెట్టేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని ముందుగా ఈ తొమ్మిది గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి తర్వాత మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా శుక్రగ్రహం కోసం ఇరవై సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా ఇరవై వేలని అని మీరు ఇరవై చేయండి లేదంటే నలభై ఒకటి చేయండి అలాగే రవి గ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ ఆరు వేలు ఉంటాయి కాబట్టి మీరు ఒక ఆరు చేయండి లేదంటే అరవై చేయండి లేదా ఒక వంద చేయండి ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ తొమ్మిది నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ అవ్వడం జరుగుతుంది అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా అంటే ఆ గు దేవాలయంలో ఉన్నటువంటి పూజ రావచ్చు లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని ఒక లక్ష సార్లు జపం చేసి ఉండొచ్చు ఈ అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చే చేసిన ఫలితం అంటే అతను లక్ష చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెలుసుకొని ఈ నవగ్రహ శ్లోకాలు దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ తొమ్మిది చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి